ఖనిజ పోషకాల రవాణా శోషణం. ఖనిజ పోషకాల శోషణ రవాణా. ఈ ఖనిజ పోషకాల శోషణ రవాణా లోపల మృతిక లోపల నుండి బాష్పోచైక ప్రక్రియ ద్వారా నీరు నిర్విరామంగా శోషించేటటువంటి పరిస్థితుల లోపల వేర్ల నుండి నీటితో పాటుగా ఆ ప్రవాహ వేగముతో అనేక రకాల గాఢతలో కలిగినటువంటి ఖనిజ పోషకాలు నీటితో పాటుగా శోషించబడతాయని మనం ఇంతకుముందు గుర్తించడం జరిగింది. ఇందులో ఈ ఖనిజ పోషకాల శోషణ లోపల ఈ ఖనిజ అయానులు అనేటటువంటి ఖనిజ అయానుల శోషణ, అంటే ఖనిజ అయానుల యొక్క శోషణ అనేటటువంటిది ముఖ్యంగా రెండు రకాల కారకాలు ప్రభావం. అంటే జనరల్గా నీటిని ఏ విధంగా అయితే శోషించబడుతుందో, సక్రియ శోషణ ప్రక్రియ కావచ్చు, నిష్క్రియ శోషణ ప్రవాహ ప్రక్రియ ద్వారా మూలకేశాల నుండి వేరులోకి ఏ విధంగా చేరుతుందో మనం చూసుకున్నాం, అపోప్లాస్ట్ సింప్లాస్ట్ ప్రక్రియ అని. కానీ ఇందులో ఒక మూలకయానులు అనేటటువంటివి జనరల్గా ఒక మూలకం ఉంది, మెగ్నీషియం ఉంది. మెగ్నీషియం అనేటటువంటిది అయానుల రూపంలో ఉంటుంది, Mg+2 అని చెప్పుకున్నాం చూడండి, Mg+2 అన్నాం. దెన్ నెక్స్ట్ క్లోరిన్ ఉంది, క్లోరిన్ అనేటటువంటిది Cl- అయానులు. అంటే మొక్కలు మృతిక లోపల నుండి నీటినితో పాటుగా ఖనిజ లవణాలను శోషించాలంటే అయానుల రూపంలో శోషించబడాలి, అణువుల రూపంలో శోషించబడవు. అందుకని ఈ యొక్క మెగ్నీషియం అయానులు, క్లోరిన్ అయానులు, ఇంకా రిమైనింగ్ మిగిలినటువంటి అయానులు అనేటటువంటివి ఈ +2 ± అనేటటువంటివి అయానులు, అంటే కాటయాను కావచ్చు, ఆనాయను కావచ్చు. ఇలాంటి స్థితిలో మాత్రమే మొక్కలు మృతికలో నుండి నీటితో పాటుగా శోషించాలి. నీరు నిర్విరామంగా శోషించబడుతుంది, కానీ ఈ అయాను రూపంలో శోషించేటటువంటి ప్రక్రియ కొంచెం కష్టతరమైనటువంటి ప్రక్రియ. ఇది ఫస్ట్ వన్, అంటే అయాను రూపంలో శోషించబడాలి. ద నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ లోపల శోషించబడేటటువంటి ప్రక్రియ లోపల బాహ్య, అంటే మృతిక లోపల ఉండేటటువంటి అయానుల యొక్క గాఢత మొక్క బాహ్య చర్మము లేదా మొక్క అంతర్భాగములు లేదా మొక్క కణాలలో ఉండేటటువంటి అయానుల గాఢత అనేటట్టు చాలా విభేదించబడి ఉంటుంది. ఏ విధంగా విభేదించబడుతుందంటే బాహ్య వాతావరణంలో లేదా మృతిక లోపల ఉండేటటువంటి అయానుల గాఢత మొక్క యొక్క కణాంతర నిర్మాణం లోపల ఉండేటటువంటి అయానుల గాఢత కన్నా తక్కువగా ఉండడం ఫలితంగా వెలుపల వైపు తక్కువగా ఉండి లోపల వైపు ఎక్కువగా ఉన్నాయంటే ఆటోమేటిక్గా అల్ప గాఢత నుండి అధిక గాఢతలోకి శోషించబడాలంటే అందుకు ఎంతో కొంత శక్తి అవసరము మనం చూసుకున్నాము. అందుకే మనము నిష్క్రియ శోషణ ప్రక్రియ ద్వారా ఈ యొక్క అయానులు శోషించబడవు, శక్తి వినియోగించకుండా శోషించబడవు. ఖచ్చితంగా సక్రియ శోషణ ప్రక్రియ ద్వారా అల్ప గాఢత కలిగినటువంటి ప్రదేశంలో నుండి అధిక గాఢత కలిగినటువంటి ప్రదేశంలోకి ఎంతో కొంత శక్తిని వినియోగించుకొని సక్రియ శోషణ ప్రక్రియ ద్వారా అయానులు మృతికలో నుండి కణాలలోకి ప్రవేశించబడతాయి. ఈ విధంగా కణాలలోకి ప్రవేశించబడినటువంటి మూలకయానులు తిరిగి ఈ నీటి అయానులతో పాటుగా, అంటే నీటి అణువులతో పాటుగా ప్రవాహ ప్రక్రియ ద్వారా బాహ్యచర్మము, వల్కలము, ప్రసరణ స్తంభము వరకు నీటితో పాటుగా ఖనిజ లవణాలు ప్రవేశించి దారువు ద్వారా లేదా నాళికా వ్యవస్థ అంటే నాళికా వ్యవస్థ లోపల ఏముంటాయండి, దారువు పోషకణజాలాన్ని కలిగి ఉంటాయి. కనుక దారువు ద్వారా నీరు అనేటటువంటిది నిర్విరామంగా ప్రయాణం చెందుతుంది. కానీ మొదటగా మాత్రము నిష్క్రియ శోషణ ప్రక్రియ ద్వారా మాత్రమే నీరు లోపల ఉండేటటువంటి ఖనిజ అయానులు మృతికలో నుండి కణాలలోకి శోషించబడిన తర్వాతనే మిగతా వివిధ ప్రక్రియల ద్వారా రవాణా చెంది ఉపయోగపడేటటువంటి ప్రదేశాలలోకి రవాణా చేయబడతాయి. ఈ విధంగా మొక్కలలో ఏకదిశాగమనము ద్వారా మాత్రమే, అంటే ఏకదిశాగమనం అంటే మనం ఇంతకుముందే చూసుకున్నాం, దారు అనేటటువంటిది నిలువుగా ఇట్లా మొక్క లోపల అమరి ఉన్నట్లయితే మనకు మృతికలో నుండి దారు కణాలను, అంటే బాహ్యచర్మ కణాల నుండి దారు వరకు నిష్క్రియ శోషణ ద్వారా శోషించబడినటువంటి అయానులు నీటితో పాటుగా దారు ద్వారా ఈ యొక్క గురుత్వాకర్షణ బలానికి వ్యతిరేక దిశ లోపల నీటి అణువులతో పాటుగా ఖనిజ శోషణ అనేటటువంటిది జరుగుతుంది.
కానీ ఇక్కడ తిరిగి ఇక్కడ నుండి ఇక్కడ వస్తుందా అంటే రాదు, రాదనే చెప్పుకోవచ్చు. ఇక్కడ నుండి పైకి మాత్రమే చేస్తుంది. అందుకనే ఏకదిశ గమనముగా పేర్కోవడం జరుగుతుంది. మూలక అయానులతో పాటుగా నీరు అనేటటువంటిది దారు ద్వారా ఏకదిశ గమన ప్రక్రియ ద్వారా రవాణా చేయబడుతుంది. ద నెక్స్ట్ వచ్చేసి ఖనిజ పోషకాలతో పాటుగా మనం ఏం చూద్దాము, ఖనిజ అయానుల స్థానాంతరం చూసుకున్నాం. దెన్ నెక్స్ట్ పోషక పదార్థాల యొక్క రవాణా, మనం ఇంతకుముందే పోషక పదార్థాల రవాణా చూసుకున్నాం కనుక ఇన్ బ్రీఫ్గా ఒకసారి చూద్దాం. పోషక పదార్థాలు అనేటటువంటివి వివిధ కారకాల ద్వారా, అంటే ముందుగా అయితే పోషక పదార్థాల రవాణా నాలికా కణజాల వ్యవస్థలో ఉండేటటువంటి పోషక కణజాలం గుండా ఆహార పదార్థాలు తయారు చేయబడినటువంటి ప్రదేశంలో నుండి వినియోగ ప్రదేశాలలోకి రవాణా చేయబడతాయి. అంటే తయారు చేయబడినటువంటి ప్రదేశాలు ఎక్కడండి, ముఖ్యంగా పత్రాలు అని చెప్పుకోవచ్చు. పత్రాల లోపల తయారైనటువంటి కార్బోహైడ్రేట్స్ కావచ్చు, దెన్ నెక్స్ట్ గ్లూకోజ్ కావచ్చు, సుక్రోజ్ కావచ్చు, ఇట్లా వివిధ రూపాలలో తయారు చేయబడినటువంటి ఆహార పదార్థాలు మనకు వినియోగ ప్రదేశాలైనటువంటి కాండము వేర్ల భాగాలకు రవాణా చేయబడతాయి. ఈ విధంగా రవాణా చేయబడిన తర్వాత మళ్ళొకసారి ఏమవుతుందంటే కొన్ని మొక్కలు నిల్వ చేసేటటువంటి ప్రదేశాలను కూడా కలిగి ఉంటాయి. తయారు చేయబడినటువంటి ఆహార పదార్థాలు వినియోగపడ్డ తర్వాత కొంత ఆహార పదార్థాలను మొక్క అంతర్భాగములో నిల్వ చేయబడడం జరుగుతుంది. ఉదాహరణగా చూసినట్లయితే క్యారెట్, బీట్రూట్ ఇలాంటి వాటిలో ఆహార పదార్థాలు వేర్లలో నిల్వ చేయబడడం జరుగుతుంది. అట్లా ఆ పత్రాలలో తయారు చేయబడేటువంటి ఆహార పదార్థాలు మొక్క పెరుగుదలకు ఉపయోగపడ్డ తర్వాత ఎంతో కొంత ఆహార పదార్థాలు నిల్వ చేయబడి, ఆ నిల్వ చేయబడేటువంటి ఆహార పదార్థాలు మళ్ళీ ఎక్కడైతే వినియోగ ప్రదేశాలు ఉన్నాయో ఆ వినియోగ ప్రదేశాలకు రవాణా చేయబడడం జరుగుతుంది. ఇట్లా ద్విదిశ గమన ప్రక్రియ ద్వారా ఇక్కడ మనకు అర్థమవుతుంది, పత్రాలు అంటే ఉపరితల భాగంలో ఉంటాయి, పత్రాల నుండి ఎక్కడికి వచ్చేసినాయి, వినియోగ ప్రదేశాలు అనేటువంటి కాండము వేరు భాగాలకు రవాణా చెందింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి వేర్ల లోపల ఆహార పదార్థాలు నిల్వ చేయబడ్డాయి, మళ్ళీ కాండము పత్రాలలో ఉపయోగం, అంటే పుష్పాలు ఏర్పడేటటువంటి పరిస్థితులు, ఫలాలు ఏర్పడేటటువంటి పరిస్థితుల లోపల ఆ నిల్వ చేయబడేటటువంటి ఆహార పదార్థాలు వినియోగించుకోవడం జరుగుతుంది. అప్పుడు వేర్లలో నిల్వ చేయబడేటువంటి ఆహార పదార్థాలు ఉపరితల భాగాలకు లేదా పుష్పాలు మరియు ఫలాలను ఏర్పరిచేటటువంటి ప్రదేశాలకు రవాణా చేయబడుతుంది అని అంటే పోషక కణజాలము వివిధ పద్ధతులు, అంటే రెండు రకాల పద్ధతుల లోపల రవాణాకు సహాయపడుతుంది. కనుక దీనిని ద్విదిశ గమన ప్రక్రియ ద్వారా తయారు చేయబడేటువంటి ఆహార పదార్థాలు రవాణా చేయడానికి సహకరించడము జరుగుతుంది. ఇది సక్రియ రవాణా కావచ్చు, నిష్క్రియ రవాణా ద్వారానైనా జరుగుతుంది.